ఓపెన్ టెండర్ ఇప్పుడు మీరేమో లక్ష రూపాయలు సంపాదించారు, అదే ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పెడితే లక్షన్నర వచ్చేది అని చెప్పింది కాగు. అబ్జర్వేషన్ అది, అంతే ఒక ఊహ. పెద్దరికి పెద్ద మనుషులు అంటుంటారు చూడు, ఇప్పుడు మీరు స్థలం ఏదన్నా ఇల్లు అమ్ముదాం అనుకున్నారు అనుకోండి, అమ్ముతానన్నప్పుడే కొంటాను అన్నప్పుడేమో 45 లక్షలు చెప్తారు, అమ్ముతానని ఈ మధ్యన పెద్ద వాల్యూ లేదని 35 లక్షలు అంటారు. అది అంతే. అట్టగా చివరికి ఏమైంది, అది తక్కువ వచ్చిందని చెప్పేసి అంది. ఆ కామెంట్ బేసిస్ మీద కేసు పెట్టి పడేశారు. సీన్ కట్ చేస్తే తర్వాత ఒరిజినల్ వేల వేస్తే పోలా బొగ్గు కుంభకోణం అంతే. పాప దాసనారాయణరావు గారిని అట్టగే ఆ కాగు పాయింట్ బేస్ చేసుకుని కేసు పెట్టారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత బొగ్గు వేల వేస్తే అంత రాలా. ఇది అంతే. ఇప్పుడు ఈ గొడవ కూడా అంతే. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గా తమ ప్రత్యర్థులు నిరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆనాడు ఈ వ్యవస్థను వాడింది, అందులో భాగంగా జరిగింది. ఇప్పుడు ఈ కథలో ఏం చూపెడతారు వీళ్ళు ప్రాథమికంగా, వ్యాన్ పిక్ అనేటువంటిది ఉందా లేదా, సంస్థ ఉంది, భూములు కొన్నారా లేదా, కొన్నారు, తక్కువకి కొన్నారా లేదా, కొన్నారు, బ్యాంకులో లోన్ తీసుకున్నారా లేదా, తీసుకున్నారు, ఇంకేంటి ఫ్రాడ్ అందులో, ఎక్కువ కొన్నారు తక్కువ కొన్నారు అంటే వాడిష్టం. ఇప్పుడు ఒక ల్యాండ్ వాళ్ళ రోజున 10,000 రూపాయలు చెప్పేది ఎల్లుండి కల్లా 50,000 అవుద్ది. ఇప్పుడు అమరావతే ఉంది, మన 10 లక్షలు ఉన్నది ఇప్పుడు 4 కోట్లయింది. కాబట్టి ఈ భూములు లోన్ తీసుకుని వేరే సంస్థలు పెట్టుబడులు పెట్టుకోవడం, వేరే సంస్థకు పెట్టుబడులు పెట్టడం అనేటువంటి, అది కూడా అది బ్యాంక్ కోడికి సంబంధించింది కానీ కోర్టుకు సంబంధించింది, వ్యాపారం చేసాడా లేదా, తీసుకుని విదేశాలకు పట్టుకుపోతే నేరం ఆ డబ్బుల్ని. విదేశాలకు పట్టుకుపోలేదు, ఇక్కడే మాటీవీలో పెట్టుబడి పెట్టి దాని మీద 2,000 కోట్లు సంపాదించాడు, ఈ లోపు కోర్టు కేసు అయ్యే లోపు ఇంకో 2-3 వేల కోట్లు సంపాదించాడు. అదే కదా, వాస్తవంగా 10,000 కోట్లు అంటారు, వాస్తవంగా సంపాదించింది బయటికి చెప్పింది వాళ్ళు లెక్క 2,000 కోట్లు అంటే 1,500 కోట్లు అయితే లైక్ బెనిఫిట్ వచ్చేసింది కదా. అతను అంతకుముందు ఎట్లాంటి మునిగిపోయినటువంటి సంస్థలను తీసుకుని క్విడ్ ప్రోకోలో సరైన ఆధారాలు లేని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిరికించే ప్రయత్నం చేశారని అని, ఇందులో సూట్ కేసు కంపెనీల కేసులు కూడా ఉన్నాయనుకోండి. కానీ దీంతో ఎక్కడి నుంచి మొదలవుతుందా రిలీఫ్ అనేది, మిగిలిన కేసులు కూడా ఇలాగే భవిష్యత్తులో తేలాలంటే, అంటే బేసిక్ గా కోర్టులను బట్టి ఉంటుంది. ఇందులో 2 కోట్ల ఆధారాలు సమర్పించలేని ఈడీ కేసుకి సిబిఐ కేసుకు